అందరికీ నమస్కారము. ఈ రోజున కార్తీక పురాణములోని 13వ అధ్యాయం కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి, వాటిని వివరించెదను, సావధానుడివై ఆలకింపుము. కార్తీక మాసములో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింప సఖ్యము కానప్పుడు మంత్రాక్షంతలు దక్షిణ తాంబూలాది సంభారములతో తృప్తిపరచవలయును. అట్లైనను ఫలితము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియును, ఎంతటి దుష్కృతులు చేసియును, ఎంతటి వ్యభిచారము చేసియున్ననో ఆ పాపములన్నయో పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలితము సరితూగదు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమునందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుడయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేయగలడు. ఇందులకు ఒక ఇతిహాసము కలదు, చెప్పెదను శ్రావధానుడివై ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను. అతనికి రూపవతియగు భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడే భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమున ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలిక ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనులకు పండుగగా, ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలిక నిండు యవ్వన దశకు వచ్చెను. ఒక దినమున వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులోకి ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను, అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. నా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేసెదను అని చెప్పెను. ఆ బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించెను. కుబేరుడు మెప్పించి ధనపాత్రను సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను. అటుల మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖముగా నుండెను. సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకొనుచు భార్యతో సుఖముగా ఉండెను. అటుల కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనములకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకనొక సాధుపుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని, బోయి, నీవెవ్వడవు? నీ ముఖవర్చస్సును చూడగా రాజవంశమునందు జన్మించి ఉండగలనని అనుకుంటున్నాను. నీవి అరణ్యమున భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము ఏలుచున్నటువంటి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియూ లేదు, పుత్ర శోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజభ్రష్టుడునైనందున ఈ కారడవిలో సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు ఉండిరి. మొదటి కుమార్తెను ఒక విప్రపుంగవునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనమును పుచ్చుకుంటిని, దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పాను. ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము ఆలోచింపక కన్యను అమ్ముకుంటుంది. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకమనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదీనుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహానరకమనుభవింతును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కానించుచున్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను
నీ శక్తి కొలిది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానము ఒనరించిన ఫలితము, అశ్వమేధ యాగము చేసిన ఫలితము పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితబోధము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడ్చుకోమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు. కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమయ్యున్న వారిని లోకము గుర్తించున గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కానా? నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనము ఇచ్చిన వారికే ఇచ్చి పెండ్లి చేయుదునుగాన, కన్యాదానము మాత్రము చేయును అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తను వెడిలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుని పోయి యమలోకములో అసీపత్ర వనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుడు పూర్వీకుడైన శృతకీర్తి అనురాజు ధర్మయుక్తముగా ప్రజలను పరిపాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములను అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి. శృతకీర్తి, నేనెరిగయున్నంత వరకు ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మములు యజ్ఞ యాగాదులు వనరించి ఉన్నాను, నాకీ దుర్గతి ఏల కలిగెను అని మనమున అనుకొని నిండు కొలువులో తీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతా సమానముగా చూచుచుండెడి వాడవు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గము లోకము నుండి నరకమునకు దోడుకొని వచ్చుటకు కారణమేమి అని సెలవివ్వుడు అని ప్రాధేయపడెను. అంతా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడువు, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడవు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును ఆశించి అమ్ముకొనెను. కన్యను అమ్ముకునేవారు పూర్వీకులు ఇటు మూడు తరములు వారు అటు మూడు తరములు వారు పుణ్యపురుషులై అయినప్పటికీ నరకము అనుభవించక తప్పదు. నీచ జన్మ లెత్తవలసి ఉండిన నీవు పుణ్యాత్ముడనియు ధర్మాత్ముడనియు నెరుగుదును కాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడకు సువీరునకు మరొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితులకు శీలవంతునకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునరించినను కన్యాదాన ఫలితము వచ్చును. కనుక నీవు వెంటనే భూలోకమునకు ఏగి నేను తెలిపినటులా చేసిననేమి ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతును, పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్య నువ్వు కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయమును వివరించెను. కార్తీక మాసమున సువీరుని రెండో కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశాను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గములో నున్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యమును పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఏగును. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్య మండలి త్రయోదశాధ్యాయము 13వ రోజు పారాయణము సమాప్తము.